కామరెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో శుక్రవారం రోజు ఎస్ఆర్ఎం గార్డెన్ లో మాతోట బీబీపేట గ్రామ జీవన చరిత్ర పుస్తక ఆవిష్కరణ బీబీపేట మండల కేంద్రానికి చెందిన తంగళ్ళపల్లి రాజాగౌడ్ లక్ష్మిల ముద్దుబిడ్డ పరిశోధక విద్యార్థి తంగళ్ళపల్లి సంతోష్ గౌడ్ రచించిన పుస్తకంను చెల్లపల్లి జైల్ డిఎస్పీ పి శ్రీనివాస్ మరియు వ్యాపారవేత్త పెరమల్ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని రచించిన సంతోష్ గౌడ్ మాట్లాడుతూ, నేను ఈ పుస్తకం రాయడానికి 2 సంవత్సరాల పైన సమయం పట్టింది. దీనిని రాయడానికి నాకు ఆర్థిక ఇబ్బంది ఉన్నందున మా గ్రామస్తులైనటువంటి డిఎస్పీ శ్రీనివాస్ ఈ పుస్తకం రాయడానికి నీకు నేను ఎటువంటి సమయమైనా అందిస్తానని చెప్పడం, అదేవిధంగా వ్యాపారవేత్త మా బావగారు అయినటువంటి పెరమన్లు కూడా ఇదే మాట చెప్పారని, అదేవిధంగా నీటి వనరుల పోరాటంలో బీబీపేట నుండి నిజామాబాద్ వరకు 100 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రిటైర్డ్ టీచర్ వెంకటరామ్ రెడ్డి గారు కూడా మంచి సలహాలను ఇచ్చి నీటి కొరతను ఏ విధంగా కొలుస్తారు మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు అని అన్నారు. ఈ కార్యక్రమం చివరిలో డిఎస్పీ శ్రీనివాస్ ను మరియు వెంకటరామ్ రెడ్డి ఇంద్రసేనారెడ్డి మంచి సలహాలు ఇచ్చిన మార్క్ ని శాల్వలతో సన్మానించారు. ఇబ్బందుల వల్ల కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని తొందరగానే ఎంతమంది వస్తున్నారు, కార్యక్రమంతో ముఖ్యంగా చాలా దూరం పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి వారి సమయాన్ని ఎక్కువ వృధా చేయకుండా ఈ విషయాన్ని మీ ద్వారా నేను ఎక్కడో హైదరాబాద్లో యూనివర్సిటీలో ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకోకుండా కేవలం మన గ్రామంలో మన భవిష్యత్ తరాలకు ఈ యొక్క గ్రామ చరిత్రను అందించాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క చిన్ని ప్రయత్నం చేశాను. దీనికి అనేక రకాలుగా ఇబ్బందులు నేను ఎదుర్కొన్నప్పుడు, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మన డిఎస్పి శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేసి ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నామని తెలిసింది. కాబట్టి నీ ప్రయత్నాన్ని ఎక్కడ కూడా ఆపద్దు అని చెప్పేసి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఫోన్ చేసి నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం జరిగింది.